నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషపరమైన ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం అధినేత బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈరోజు శుక్రవారం, అమ్మవారికి పూజ చేసే విధానంలో ఎటువంటి నియమాలు పాటించాలి? ఇక్కడ అమ్మవారి పూజ అంటే ప్రతి ఒక్కరు ఇళ్లలోని మొట్టమొదటి చేసేది అమ్మవారి పూజ చేస్తారు. చక్కగా ముందు అమ్మవారి ఫోటోకి నమస్కారం, ఉదయం లేవగానే అందరూ అమ్మవారి ఫోటో ముందు నమస్కారం పెట్టుకుంటారు. తర్వాత మిగిలిన నిత్య కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే ఏంటంటే, ఈ కలియుగంలోని భోగంతో కూడిన మోక్షము రావాలి అనుకున్నప్పుడు శ్రీ విద్య ప్రాశస్యం వహిస్తుందంటారన్నమాట. ఇక్కడ శ్రీ విద్య అనేసరికి ఏంటంటే అమ్మవారిని కొలిగే విధానంలో ఒక ప్రక్రియ అన్నమాట. ఆ శ్రీ విద్యలో ఏంటంటే గురు, గణపతి, బాల అని మూడు మంత్రాలు ఇస్తారన్నమాట. ఇక్కడ గురు మంత్రాన్ని చెప్తారు, గణపతి మంత్రం చెప్తారు, అదేవిధంగా బాల త్రిపురాసుందర అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని చెప్తారన్నమాట. ఇది అనుష్ఠానం ఏ విధంగా చేయాలి, న్యాసపూర్వకంగా ఏ విధంగా చేయాలి అని చెప్తాము. ఇది కూడా ఏంటంటే గురుముఖత, అంటే ఒక గురువు ఉపదేశం ఇచ్చినప్పుడు ఈ మూడు మంత్రాలు చెప్పి దీన్ని ఏ విధంగా చేయాలని చెప్తూ ఆ మంత్ర సాధన చేయమని చెప్తుండమాట. ఈ విధంగా చేసేటప్పుడంటే ఇక్కడ బాల త్రిపురాసుందరి అమ్మవారు అనేసరికి ఆ అమ్మవారి యొక్క కొలు, అంటే శ్రీ విద్యలో ఎప్పుడైతే మనం ప్రాసెస్ వహించి శ్రీ విద్యలో మనం ప్రవేశిస్తాము అక్కడ ఆ భోగంతో కూడిన మోక్షం అవుతుంది. అంటే సకల సౌఖ్యాలు, సకల భోగభాగ్యాలతో పాటు మోక్ష సాధన కూడా చేయడానికి అన్ని విధాలుగా యోగం కలిగిస్తుంది. ఇదేంటి శర్మగారు ఇలా చెప్పారని అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, నా మనసులో అనిపిస్తుంది ఏంటంటే అమ్మవారిని కొలవాలని. మన ఇంట్లో చూస్తేనేమంటే 100 రూపాయలు కూడా ఉండదు. నూనె వెలిగించాలన్నా ఇంట్లో కష్టాలన్నీ కళ్ళ ముందు కనబడుతుంటాయి. ఇంకా అమ్మవారిని కనబడతారండి మనం చెప్పండి, కనిపించరు. అంచేది ఏంటంటే ఒక అమ్మవారిని కొలవాలి అనుకున్నప్పుడు, అంటే శ్రీ విద్య ప్రవేశం చేసినప్పుడు ఏంటంటే గురుముఖతిగా ఉపదేశం తీసుకుని చేస్తే ఆ గురు గురు మంత్ర సాధన ఏ విధంగా ముందు చేయాలని చెబుతూ, తర్వాత గణపతిని మూలాధారంలో ఉన్న గణపతిని ఏ విధంగా అనుష్ఠానం చేయాలని చెబుతూ, మన శరీరంలో శక్తి స్వరూపమే అమ్మవారి కాబట్టి అమ్మవారిని ఏ విధంగా కొలవాలని ఈ మూడు మంత్ర సాధన ద్వారా మనకు గురువు ఉపదేశం చేసి చెప్తుంటామట. అటువంటి మంత్ర సాధన చేస్తూ దాన్ని ఒక సంఖ్యాబలంతో కానీ ఉపదేశం చేసిన మంత్రాన్ని కానీ చేసుకుంటూ ముందు కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే జీవితంలో కష్టమని తెలియస్తూ, కష్టం కనబడుతున్నా దాన్ని అధిగమించడానికి అన్ని విధాల శక్తి మనకిస్తూ భగవంతుడు మోక్ష సాధన చేయడానికి అద్భుతమైన స్థితి అని చెప్తామన్నమాట. మళ్ళీ ఇటువంటి మంత్ర సాధన రావాలి అంటే మన జాతకంలో ఏమైనా అవకాశం ఉందా లేదని చూడడానికి పంచమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి మంత్రం ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంచేత ఇక్కడ మంత్రం గురించి ఎందుకు చెప్తున్నాం అంటే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలలోని ప్రత్యేకతే అదిమాట. ఒక మనిషి జీవితంలో ఎదుగుదల అనేది ఏ విధంగా ఉంటుంది, మనిషి జీవితంలో ఉన్న కష్టాలు ఏ విధంగా అధిగమించి వెళ్ళాలి, మోక్ష విధంగా సాధన చేయాలని చెప్పేది వేదమాత గాయత్రి జ్యోతిషాలు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే పంచమ స్థానాన్ని బట్టి ఇటువంటి విద్య ఆ వ్యక్తికి అభ్యసిస్తుందా లేదా అని కూడా మనం చెప్పడం జరుగుతుందన్నమాట. అలా అభ్యసించే వాళ్ళకే ఆ మూలమంత్రం అనేది, ఆ అమ్మవారి యొక్క కటాక్షం అనేది కలుగుతుందన్నమాట. ఇది కాకుండా ప్రతి ఒక్కరూ నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటారు, స్తోత్రం చదువుకుంటారు, అది వేరే విషయం. కానీ జీవితంలో ఒక సాధకుడిగా ముందుకెళ్ళి మోక్ష సాధన చేస్తూ అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందాలి అంటే మాత్రం శ్రీ విద్య ప్రవేశం అనేది చాలా అద్భుతమైన స్థితి అని చెప్పగలుగుతాను. గురుగారు, శ్రావణ మాసం, వైశాఖ మాసం, కార్తీక మాసం అంటూ ఉంటారు, ఈ విధంగా అమ్మవారి పూజకు ఏ మాసాలు శ్రేష్టమైనవి? బేసిక్ మనం ఇప్పుడు వైశాఖ మాసంలో ఉన్నాము కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి ప్రతి శుక్రవారం ఇక్కడ ఏంటి అమ్మవారిని ఇందాక చెప్తుంది అది శ్రీ విద్యలో ఉన్నది. శ్రీ విద్యలో ఎప్పుడైతే మనం ప్రవేశిస్తామో మాసంతో కూడా పని ఉండమాట. నిత్యం ఆ గురు మంత్ర ఏదైతే ఉందో, గురుముఖతిగా మనకు వచ్చిన మంత్రం బాలాత్రిప్రాసుందర మంత్రం కానీ, అది ఆమ్లీం కోసం ఐక్యం బాల పరమేశ్వరి ఆవేశ ఆవేశీయ ఆమ్లీం కోసం హృదయ చిరం తిష్ట తిష్ట హుంపటి స్వాహ హృదయ మంత్రం అంటామట. ఈ హృదయ మంత్రానికి ఎంత ప్రత్యేకత ఉందంటే ఎటువంటి రుగ్మతలైనా సరే శరీరంలో ఉన్న అవన్నీ కూడా బయట తీస్తాయని చెప్తామట. అదేవిధంగా బాలామంత్రం ఆయం క్లీం సోహం, సోహం క్లీం ఆయమంట. ఇది బాలాత్రి ప్రాసుందర మంత్రం. ఇవన్నీ మామూలుగా మన స్టూడియో ద్వారా చెప్తున్నాం కానీ ఇది గురుముఖతిగా తీసుకోవాల్సిన మంత్ర సాధన అనమాట. ఎప్పుడైతే ఆ మంత్రాన్ని నిత్యం చేస్తాం శరీరంలో మంచి ఫలితాలు. ఇది దీనికి ఒక మాసం అని కానీ, ఒక వారం అని కానీ, ఒక రోజు అని కానీ, ఒక తిది వార నక్షత్రాలతో సంబంధం లేకుండా నిత్యం మనం చేయవలసిన మంత్ర సాధన అనమాట. ఇప్పుడు మేడం గారు అడిగినట్టుగా ఒక నెల అని మనం చెప్పడానికి లేదు. ఇక్కడ ప్రతి నెల, ప్రతి రోజు, ప్రతి గడియలో కూడా అమ్మవారి, అంటే పూర్వం విశ్వమంతా శక్తిమయం కాబట్టి ఆ అమ్మవారి యొక్క కటాక్షం పొందడానికి మనం ఏ రోజు ఎప్పుడు ఆరంభించినా ముందు మనకు కావాల్సిందంటే గురువు యొక్క కటాక్షం కావాలన్నమాట. గురువును వెతుక్కుంటూ వెళ్ళవలసి వస్తుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి గురువులు శిష్యులనే వెతుక్కుంటూ వస్తుంటారన్నమాట. ఈ విధంగా ఈ కటాక్షాన్ని ఇచ్చే గురువు ఎక్కడున్నారో మనం చూసుకుని చక్కగా ఆయన ఉపదేశం తీసుకుని వీటన్నిటికి ముందు అంటే మనకు ఎటువంటి మంత్రం దొరుకుతుందా దొరకదా అనేది మన జాతకంలో ఉందా అని చూసుకోవడం చాలా ప్రశస్యమేస్తామట. ఈ విధంగా మనం అన్నీ చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళగలిగితే మాత్రం మనకి ఈ జన్మలో మోక్షం ఉందా లేదా కూడా మనం తెలిసిపోతాం. అంటే ఇవన్నీ మనకు ముందుగానే తెలుస్తాయి. తెలిసి ఆ సాధకుడు అన్నవాడు ఆ సాధన చేసుకుంటూ ముందుగానే వెళ్ళడం ప్రయత్నం చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. అంచేత అమ్మవారి యొక్క పూజ చేయడానికి మాసంతోని పని లేదు, నెలతోని పని లేదు,
వారంతోనే పని లేదు. నిత్యము ఉదయం లేచి సూర్యోదయం కానీ మన శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ ఆ శక్తిమయంతోనే జరుగుతుంది. కాబట్టి నిత్యము మనసులో ఆ అమ్మవారి కటాక్షాంత మంత్రాన్ని మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో మంచి ఫలితాలు మనకు వస్తుంటాయని చెప్తాను. ఇప్పుడు కాల్ అని తీసుకుందండి. రామకృష్ణ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/12/90. 12/12/90. టైం చెప్పండి. ఉదయం 8:10 చెప్పండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పాప గురించి? అదే, మా పాపకి వివాహం ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం గురించి తెలుసుకుందాం. 8:10. ఇప్పుడు మీ పాప ఏం చేస్తుందండి? ఎంటెక్ సెకండ్ ఇయర్ అవుతుంది మేడం. వివాహం గురించి అండి. ఎంటెక్ సెకండ్ ఇయర్ అండి. అయ్యా, మీ అమ్మాయిది ఇక్కడ చిత్తా నక్షత్రం అయిందండి. 3వ పాదం అవ్వడం వల్ల అండి తులారాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూస్తే ఇక్కడ ధను లగ్నం అయిందండి. అయితే ఇక్కడ వివాహం అనేసరికి మొట్టమొదటి మనం చూసేదంటే ఏమైనా కుజదోషం ఉందా లేదని చూస్తామన్నమాట. మీరు ఆ విషయం గురించి అడిగి ఉన్నారు కాబట్టి ధను లగ్నానికి దోషం తక్కువే అని చెప్తాము. అయితే కుజుడు కూడా ఇక్కడ సస్యస్థానంలో ఉన్నాడు. మనకు ఇంకొక లాజిక్ ఏం చెప్తుండే జ్యోతిషం ఏంటంటే 3/6/11 స్థానాల్లో పాపగ్రహాలు ఉంటాయి, శుభాన్ని సూచిస్తాయి తప్ప దోషం అంటూ ఉండదు ఎక్కువగా అని చెప్తామట. ఆ విధంగా వృషభంలో కుజుడు ఉండడం కూడా మనకు దోషం కాదని చెప్తామట. సో ఈ విధంగా కుజదోషం లేదు కాబట్టి యోగము అంటే సంసార జీవితంలో ఎటువంటి దోషం లేకుండా అద్భుతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే గురు మహాదశ నడుస్తోందండి. అందులో అంతర్దశ గురు యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి 2014 ఫిబ్రవరి తర్వాత చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. అంటే అటువంటి ప్రయత్నం వచ్చే సంవత్సరం చేయమనండి. తర్వాత ఇక్కడ లగ్నంలో శుక్రుడు, శని, బుధుడు 3 గ్రహాలు కూర్చున్నాయి. ఈ 3 గ్రహాలు కూడా ఈ లగ్నానికి ఏమాత్రం సపోర్ట్ చేయమాట. అంచేత ఈ 3 శత్రుగ్రహం స్థానంలో కూర్చున్నట్టుగా ఉన్నాయి కాబట్టి ముందు మన లగ్నం బలం పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ లగ్నానికి అధిపతి గురుడు కాబట్టి గురుకు సంబంధించిన కనక వశ్యరాగం రత్నాన్ని అమ్మాయికి చేతికి చూపుడు వేలు పెట్టడానికి ప్రయత్నించండి. దీంతోపాటు ఏంటంటే కెంపును ఒక రత్నం ఉంటుంది, ఆ రత్నం కూడా మేము పెట్టేవాలి. ఇక్కడ రవి నీచ స్థితిలో ఉండడం వల్ల అంటే స్టేటస్ అనేది ఆడపిల్లకి రావాల్సిన స్థితికి రాకుండా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్య ఆరాధన చేస్తూ సూర్య సంబంధమైన కెంపును ఒక రత్నాన్ని పెట్టించడానికి ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావంలో కూడా మంచి స్థితికి వెళ్ళే అవకాశం సంపూర్ణం ఉందని చెప్పగలుగుతాం. సురేంద్ర గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. సురేంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/4/1975. టైం చెప్పండి. 10:37 AM. చెప్పండి, మీ సమస్య ఏంటో గురుగారికి వివరించండి, పరిష్కారం తెలియజేస్తారు. ప్రెసెంట్ ప్రైవేట్ కార్లో సివిల్ సెక్రటరీ పనిచేస్తున్నాను. సరే అండి. ఎంఎస్సీ పీఈడి గవర్నమెంట్ జాబ్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాను. ఇది చివరి ప్రయత్నం. వస్తుంది రాత ఎప్పుడు వస్తుంది, ఏ టైం రావచ్చు? అయ్యా, మీది ఇక్కడ కృతిగా నక్షత్రం అయిందండి. మొదటి పాదం అవడం వల్ల వృష మేషరాశి అయింది. లగ్నం కూడా మీది ఇక్కడ చూసుకుంటే మిథున లగ్నం అయింది. లగ్నంలో శని ప్రభావం కనబడుతుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, లగ్నంలో శని అనే పాపగ్రహం ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి విషయంలో జాప్యం జరగడం, ఆలస్యం జరగడం, అనుకున్న పని అవుతుంది కనుక నిదానంగా అవడము, ఒక్కొక్కసారి జీవితకాలం కూడా పెట్టేవి ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు. అనే మాకు చాలామంది అంటారు జీవితంలో ఇది అవుతుందా అవ్వలేదా అనుకున్నారా మొత్తాన్ని జరిగిందిరా అని అంటుంటుంటారు. దీనికి కారణం అంటే లగ్నంలో శని ఉంటే ఆ పని చేస్తాడు. ఎప్పుడో వాడికి టైం పుట్టినప్పుడు, వాడికి మనసు పుట్టినప్పుడు చేయడం తప్ప మనకు అవసరం ఉన్నప్పుడు చేయడం జరగదన్నమాట. ఈ విధంగా చాలామంది జీవితాలు మనం చూస్తుంటామంట. అలాగే మీకు లగ్నంలో శని ఉండే వల్ల మీ అనుకున్న పని ఏదైతే మన సంకల్పంతో మీరు అనుకుంటున్నారో దాన్నే పట్టుకుని ఆ శనిగాడు ఏం చేస్తాడంటే డిలే చేసుకుంటూ పోతాడు. విచిత్రమైన శనిగాడు మాట ఇక్కడ మీకు లగ్నంలో ఉన్నవాడు. అయితే ప్రస్తుతానికి దశ అంతర్దశ ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఏంటంటే సుమారుగా 2097 నుండి రాహుదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో చంద్రుడి యొక్క ప్రభావం కనబడుతోంది. దశమంలో గురు బుధుల యొక్క ప్రభావం కనబడుతుంది. ఒక అవకాశం అయితే ఉంది మీరు అన్నట్టు కానీ 2014 మార్చి 6వ తారీఖు లోపల ఒక అవకాశం ఉంది. ఇక్కడ కొంచెం మీరు కొంత బలాన్ని పెంచుకోవడం ప్రయత్నించండి. ఏమిటంటే బుధుడికి సంబంధించిన మేధస్సు సమయస్ఫూర్తితో మన అక్కడ వెళ్ళే ఇంటర్వ్యూస్ కానీ రాయడానికి చాలా అవసరం పడుతుంది. కాబట్టి దానికి సంబంధించిన పచ్చ గరుడు పచ్చ అంటారన్నమాట. ఈ పచ్చన రత్నాన్ని బుధవారం నాడు బుధవార సమయంలోనే ప్రత్యేకంగా ఉంటూ మీకు సాధన ధార తో కలిసి ఉన్న రోజునాడు బుధవార సమయంలో మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తయారు చేయించుకుని చక్కగా అభిషేకం చేయించి పెట్టుకోగలిగితే ఆ బుధుడి యొక్క మేధస్సు కొంతవరకు మీకు సపోర్ట్ చేయడం వల్ల మీరు 2014 మార్చి లోపల ఏమైనా అవకాశం ఉంది అంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నా అందులో సక్సెస్ అయ్యి మీరు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పగలుగుతాం. లత గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. లత గారు నమస్తే అండి. చెప్పండి లత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. మా బండి, మా అక్క కుటుంబం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/8/89. 11/8/89.
టైం చెప్పండి. ఉదయం 2:05. అంటే తెల్లవారి 11 అండి 12? తెల్లవారితే అదే 11 వచ్చింది. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నంద్యాలమ్మ పుట్టి వివాహం కుదరడం లేదు, దోషాలు ఉన్నాయంటున్నారు. ఏమైనా దోషాలు ఉన్నాయా అని అడుగుతాం. వివాహము చేయాలంటే కుదరడం లేదు, దోషాలు ఉన్నాయంటున్నారు. ఏమన్నా దోషాలు ఉన్నాయా అని. సరే, ఇంకా చిన్నపిల్లే కదమ్మా, మీరు అంత కంగారు పడడానికి ఏముంది? ఇక్కడ అనురాధ నక్షత్రం అయిందమ్మా, వృశ్చిక రాశి అయింది, లగ్నం కూడా మిథున లగ్నం అయిందమ్మా. ఇందాక ఆ మిథున లగ్నంలో శని ఉంటే ఏ విధంగా ఉంటే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మీ అమ్మాయి జాతకంలోని మిథున లగ్నంలో గురుడు ఉన్నాడన్నమాట. గురుడు ఉంటే గొప్పతనం ఏంటంటే, ఎటువంటి సమస్య అయినా జ్యోతిష్యంలో జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా వాటిని అన్ని అధిగమించి ఒక యోగంలో కూర్చోబెట్టేవాడు గురుడు అన్నమాట. అటువంటి గురుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి దోషం అనేది కొంచెం తక్కువగానే ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక దోషాలు అంటే కుజుడి వల్ల దోషం ఏమైనా ఉందో మనం చూడవలసి వస్తుంది. కుజుడు తృతీయ స్థానంలో సింహరాశిలోనే ఉన్నాడు కానీ క్షేమంగానే ఉన్నాడు, అది దోషం కాదు. అయితే కుజుడైన గ్రహం ఏంటంటే శుక్రుడితో కలిసి ఉంది కాబట్టి కొంత శుక్ర సంబంధమైన దోషం ఉంది కాబట్టి శుక్రుడికి సంబంధించిన జపము, తర్పణము, సమారాధన, హోమము ఇవన్నీ కలిపి చేస్తారు. 20,000 జపం చేస్తారన్నమాట. ఇటువంటి ఒక ప్రక్రియని అమ్మాయి పేరు మీద చేయడానికి ప్రయత్నం చేయించండి. దానివల్ల కొంత దోషం కాదు, ఇది ఒక యోగాన్ని తీసుకున్నట్టు. శుక్రుడు కొంత బలహీనంగా ఉన్నాడన్నమాట, అందువల్ల దానికి వివాహానికి సంబంధం లేదన్నమాట. ఇది ఒక యోగంలో తీసుకురావడానికి, సుఖమైన భోగాన్ని ఇవ్వడానికి ఈ శుక్ర సంబంధమైన స్థితిని మనం చూసుకోవాలి. దీనివల్ల వచ్చే ఒకే ఒక నష్టం ఏంటంటే, మెడికల్ ఎస్ట్రాలజీ ఏం చెప్తున్నాయంటే, ఎముకలకి సంబంధించిన సమస్య వస్తుంది. బోన్స్ పెయిన్స్ ఉంటాయి, చిన్న వయసులోనే ఆ పెయిన్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నమాట. అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటుంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి ఆ విషయంలోని. ఇంకా 6వ స్థానంలో చంద్రుడు మీ దోషాల గురించి మాట్లాడే కాబట్టి చెప్తున్నాం. చంద్రుడు బలహీన స్థితిలో వృశ్చిక రాశిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తా, వృశ్చికము అంటే ఈ భాగంలో కొంతవరకు అనారోగ్య స్థితి తీసుకొస్తుంది, మెడికల్ ఆస్ట్రాలజీ చెప్తుంది. సో ఈ విధంగా మనం చెప్పుకుని పోతుంటే దోషాలు బోల్డని కనబడతాయి, కానీ ఇక్కడ యోగం గురించి వివాహ సంబంధమైన స్థితిలో మాత్రం ఎటువంటి దోషాలు అయితే లేదు. అంతేత మీరు అధైర్పడకండి. ఇంకా వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఏమిటి సంగతి విషయానికి వచ్చినప్పుడు, జాతకంలోని మనకు సుమారు 2003 నుండి బుధుడు యొక్క మహార్దశ నడుస్తుంటే అందులో అంతర్దశ రాహు యొక్క ప్రభావం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి సుమారు 2015 ఏప్రిల్ లోపల వివాహం జరిగే అవకాశం ఉంది. అంచేది ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికోసం గట్టి ప్రయత్నం చేయకలే. 2014 మార్చ్ తర్వాత 2015 ఏప్రిల్ లోపల మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంది. ఈ అమ్మాయికి మాత్రం ఒక్క బుధుడికి సంబంధించిన పచ్చాన రత్నం మాత్రం పెట్టించడానికి ప్రయత్నించండి. దాని ఫలితంగా ఎటువంటి అనారోగ్య నర్వస్ సిస్టంలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా బ్లడ్ సర్క్యులేషన్ అద్భుతంగా ఉంటూ మంచి స్థితికి, ఆరోగ్యంగా ఉండడానికి సంపూర్ణ స్థితి ఏర్పడుతుందని చెప్పగలుగుతామండి. మధుసూదనాచారి గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారండి. మధుసూదనాచారి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 23/9 23/9 69. టైం చెప్పండి. టైం సాయంత్రం 6:00. సాయంత్రం 6 గంటల? 6 గంటల. మీ సమస్య ఏంటో గురుగారికి తెలియజేయండి, పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి గురుగారు. చెప్పండి చెప్పండి అమ్మా. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అండి. ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారని? ప్రభుత్వ ఉద్యోగం. ఆర్థిక పరిస్థితులు సమస్య ఉంది అయ్యా. మీ ఇక్కడ ధనిష్టా ఏమండి చెప్పండి. ఇక్కడ మీది ఇక్కడ ధనిష్టా నక్షత్రం అయిందండి, కుంభరాశి అయింది, లగ్నం కూడా చూస్తే ఇక్కడ మీనలగ్నం అయింది. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం మనం తీసుకున్నప్పుడు అండి, జాతక రీత్యా మీది 2004 నుండి శని మహార్దశ, అందులో కూడా అంతర్దశలో శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది. అయితే ఈ శని శుక్రులు ఇద్దరు ఈ మీనలగ్నానికి సపోర్ట్ చేయరన్నమాట. దీనివల్ల అంటే కొంచెం మానసికంగా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కలగడము, ఇవన్నీ జరగడం ఇది 2010 నవంబర్ నుండి మీకు ఉందండి. 2 సంవత్సరాలు అయిపోతున్నప్పుడే అప్పటి నుండి ఉంది. ఇది 2014 జనవరి వరకు ఇదే విధంగా కొనసాగుతుందన్నమాట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ధనస్థానంలో శని ఉండడము, వ్యయంలో రాహు, అంటే ఒక లగ్నానికి ఇరుపక్కల 2 పాపగ్రహాలు ఉండడం వల్ల ముందుకెళ్తే నుయ్య, వెనక్కి వెళ్తే గొయ్యలాగా మీ జీవితం నడుస్తుంది ప్రస్తుతానికి. ఇది ఖచ్చితమైన స్థితిలో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే, మన లగ్న బలం, తనుభావము, శరీర భావం, మనలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. దీనికి సంబంధించిన వరకు గురువుకు సంబంధించిన మేధా దక్షిణామూర్తి స్తోత్ర నిత్య పారాయణం చేయండి. ఇది చేయడం వల్ల ఏంటంటే, మనస్సు, మేధస్సు, ఆలోచన శక్తి, కొత్త కొత్త ధనాన్ని ఏ విధంగా సంపాదించడం కావాల్సిన ఆలోచన శక్తి కూడా మీకు పెరుగుతుంది. దీంతోపాటు కనక పుష్యరాగం అనే రత్నాన్ని చూపుడు వేలు పెట్టుకోండి, కనీసం 4 క్యారెట్స్ గురువారం నాడు గురువారం వేలు పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల ఈ రెండింటి యొక్క ప్రభావం ఏంటంటే, మీకు కొంతవరకు మంచి సఫత్వల ఫలితాలు జనవరి నుండి కనబడే అవకాశం ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా పెట్టుకోవడం వల్ల ఈ కష్టం అనేది తెలియకుండా కొంతవరకు యోగాన్ని తీసుకురావడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతామండి.
గురుగారు, మనం చూసినట్లయితే ఉదయం లేచిన వెంటనే చాలా మంది పెద్దవాళ్ళు అరచేతుల్లా చూసుకుంటూ ఉంటారు. అరచేతుల్లో సకల దేవతల దర్శనం అవుతుంది అనేసి అంటూ ఉంటారు. అది నిజమేనా? నిజమేనండి. ఉదయం లేవగానే దానికి సంబంధించిన మంత్రం కూడా ఉంటుంది. చక్కగా చాలామంది తెలిసిన వాళ్ళు చేస్తుంటారు కూడాను. అరచేతు చూసుకుంటే సకల దేవతలు ఉంటాయి. జ్యోతిషపరంగా చెప్తే నవగ్రహాలు కూడా చేతిలోనే ఉంటాయని చెప్తుంటాను. ఇప్పుడు మన అరచేతు ఉంది అస్త సముద్రం చూసేటప్పుడు అంటే తొమ్మిది గ్రహాలు ఏ విధంగా ఉంటాయి కూడా చెప్తూ ఉంటామట. ఒకసారి మన అరచేతు చూసుకుని నమస్కారం చేసుకుని ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళడం ప్రయత్నం చేసేటప్పుడు కింద భూమాతను కూడా నమస్కారం చేయాలి. భూమాతను నమస్కారం చేసేటప్పుడు అక్కడ ఒక శ్లోకము, అరచేతు చూస్తున్నప్పుడు ఒక శ్లోకము చదువుకునేది ఉంటుందన్నమాట. ఇవి చదువుకుంటే ఎప్పుడైతే మనిషి అనవాడు భూమి మీద అడుగు పెట్టి ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తే ఆ రోజు జరిగే ప్రతి కార్యక్రమంలోని కష్టాన్ని అధిగమించి యోగానికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మన సంస్కృతిలోనే కాకుండా మన హైందవ సాంప్రదాయాలు అనుకోండి, హిందూ సాంప్రదాయాలు అనుకోండి, లేకపోతే మన యొక్క ఆచార వ్యవహారాల్లో కానీ వీటిలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. వీటిని ఒక మనిషి పుట్టిన తర్వాత, మనిషి ఎదిగిన తర్వాత 24 గంటల కాలంలోని మళ్ళా అంటే 24 గంటలు అంటే పగలు రాత్రి కలిపిన 24 గంటల్లోని ఎటువంటి ప్రక్రియలు చేసి ఒక మనిషి మంచి స్థితికి వెళ్ళాలని చెప్పే స్థితి కూడా మన యొక్క పురాణాల్లో ఉన్నాయన్నమాట. ఈ పురాణాలు ఇతిహాసాలు ఏమిటంటే మనిషి యొక్క ఎదుగుదలని చెప్పే కథలుగా మనకు చెప్తుంటాయన్నమాట. సూత్ర మహాముని చెప్పిన ప్రతి పురాణంలో కూడా ఈ విధంగా ఉంటాయి. ఎన్నో విషయాలు ఉంటాయి. అది చదివినప్పుడు, గ్రంథాలు చదివినప్పుడు మనకి ఇవన్నీ తెలుస్తుంటాయన్నమాట. ఈ విధంగా 24 గంటలు ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి అని తెలుసుకుని ఆ విధంగా ఉండడం కానీ ప్రయత్నం చేస్తే అసలు ఏ జ్యోతిష్యులతో కూడా పనే ఉండదు, ఎటువంటి సమస్య కూడా రాదని చెప్పగలుగుతామండి. శ్రీకాంత్ గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మ్యారేజ్ విషయము, తర్వాత ఉద్యోగం విషయం కూడా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29th సెప్టెంబర్. 29th సెప్టెంబర్. 29th సెప్టెంబర్. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడారండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1983. 11:30 నుంచి 11:45 మార్నింగ్. మార్నింగ్. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టాలండి. చెప్పండి, మీ సమస్య ఏంటి? గురువు గారికి తెలియజేయండి. చెప్పండి. మా సమస్య ఏం లేదు మేడం. ఉద్యోగ విషయము చెప్పండి. ఉద్యోగ విషయము, తర్వాత మ్యారేజ్ విషయం కొద్దిగా. ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారండి? ప్రస్తుతం ఉద్యోగం ఏం చేయలేదు. అంటే ముందు ఉద్యోగం చూద్దాం, తర్వాత మ్యారేజ్ సంగతి చూద్దాం. ఉద్యోగం లేదంటున్నా కదా. అంచేత మృగశిరా నక్షత్రం ఏంటండి, మిథున రాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ వృశ్చిక లగ్నం, లగ్నంలో గురు ప్రభావం బాగుంది. దశమ క్షేత్రంలో కుజుడు అద్భుతంగా ఉండడం, బుధ శుక్రులతో కలిసి ఉండడం వల్ల కొంత స్థిరమైన ఉద్యోగము, కొంత ప్రభుత్వ ధనాన్ని కూడా మీరు తినే అవకాశం ఉంది. మేడం, ప్రభుత్వ ధనం తినడం అంటే గవర్నమెంట్ జాబ్ చేయడం అని అర్థం అంట. ఇక్కడ కొంత ధనాన్ని మనకు వస్తుంది ప్రభుత్వ పరంగా కూడా అని చెప్తున్నమాట. ఈ విధంగా మీ జాతకం ఉంది కాబట్టి మీరేం భయపడకలేదు. ప్రస్తుతానికి గురు మహాదశ నడుస్తుంది. ఈ గురు మహాదశలో కూడా అంతర్దశలో రవి యొక్క స్థితి మే 20 తర్వాత మొదలవుతుంది. ఇవాళ మే 16, 17 తారీఖు ఇది. మే 20 నుండి అంటే గత 2010 సెప్టెంబర్ నుండి మీ జీవితం ఏం బాగోలేదండి. ఇక్కడ 2-3 రోజుల్లో మీ జీవితంలో మంచి మార్పు జరగబోతుంది. ఇక్కడ రవి యొక్క ప్రభావం వల్ల మీకు ఒక స్టేటస్ రావడం, ఒక యోగం రావడం జరిగే అవకాశం ఉంది. తర్వాత చంద్రుడు వస్తాడు, వాడు ఒక 16 నెలలు ఉంటాడు. గురుచంద్ర యోగం, గజకేశ్వరి యోగం అంటాం. ఆ యోగం కూడా అద్భుతమైన స్థితి, మీ లగ్నానికి మంచి స్థితి తీసినట్టు కాబట్టి ఒక్క 1 వారం రోజుల్లో మీ జాతకంలో మంచి మార్పు జరిగే అవకాశం ఉంది. అయితే లగ్నంలో గురుడితో పాటు కేతువు కూడా ఉన్నాడు కాబట్టి చంచలత్వం అన్నమాట. మనసు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి లోపల 4 రకాలుగా ఆలోచిస్తుంది. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఏది ఆలోచిస్తారో అది డిసిషన్గా తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల కొంత నష్టము, కొంత లాభం కూడా జరిగే అవకాశం. నష్టాన్ని భరించడం చాలా కష్టంగానే ఉంటుందన్నమాట. అందుచేత ఏం చేస్తారంటే లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువుకు సంబంధించిన కనక పుష్యరాగమైన రత్నాన్ని మీరు చూపుడు వేలు పెట్టుకుని, కెంపు అని ఒక రత్నం ఉంటుంది, దశమ క్షేత్రాధిపతి ఆయన. దశమము అంటే మీ యొక్క కర్మస్థానం, ఎటువంటి ప్రొఫెషనల్ ఏ విధంగా సెటిల్ అవుతారని చెప్తున్నమాట. దానికి అధిపతి రవి కాబట్టి ఆ రవికి సంబంధించిన కెంపు రత్నాన్ని కూడా పెట్టుకుని గురుమంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేస్తే ముందు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. మీకు కుజదోషం లేదు కాబట్టి వివాహ విషయానికి వచ్చినప్పుడు మాత్రం సుమారుగా 2014 మార్చి తర్వాత నుండి 2015 జూలై లోపల జరిగే అవకాశం ఉందని చెప్పగలుగుతాను. రాణి గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. రాణి గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/10/1995. టైం చెప్పండి. 5:30 PM. 5:30 PM. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
నా గురించి మ్యామ్, అంటే చదివి ఎలా ఉంది, ఇప్పుడు ఏం చదువుతున్నారు, చదివి ఎలా ఉంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఇప్పుడు ఏం చదువుతున్నారు, బీటెక్ ఫస్ట్ ఇయర్ మ్యామ్. అమ్మ మీది ఇక్కడ భరణి నక్షత్రం అయిందమ్మా, మేషరాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ మీన లగ్నం అయింది. ధనస్థానంలో చంద్రకేతుల ప్రభావం బాగా కనబడుతోంది. ఇక చదువు కంటే మనకి ఏంటంటే ఇక్కడ భాగ్యంలో గురుడు ఉండడం ఒక రకంగా యోగం కాబట్టి చదువుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నామా. 2013 అక్టోబర్ తర్వాత నుండి కొంతవరకు జాతకంలో కొంత బలాన్ని పెరిగే అవకాశంలో ఒక 6 సంవత్సరాలు 2019 అక్టోబర్ అంటే ఈ 6 సంవత్సరాల్లో ఒక మంచి స్థితి, చదువే కాకుండా ఉద్యోగమే కాకుండా వివాహము ఇవన్నీ ఏర్పాట్లు 2019 అక్టోబర్ లోపల అన్నీ జరిగి లైఫ్ సెటిల్మెంట్స్ అయ్యే అవకాశం ఉంది. మీరు చేయవలసిన పని ఏంటంటే ఉదయం లేవగానే ఫస్ట్ ఇక్కడ కేతువు ప్లస్ చంద్రుడు యొక్క కలయిక మానసిక ఆందోళన కొంత తీసుకొస్తుంది కాబట్టి నిర్ణయం తీసుకోలేకుండా ఇబ్బంది పెడుతుంది కాబట్టి గణపతి ఆరాధన, గణపతి మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మహాగణపతి కానీ, లక్ష్మీ గణపతి మంత్రం కానీ, క్షిప్రప్రసాద గణపతి కానీ, ఏదైనా ఒక గణపతి మంత్ర సాధన చేయడం, నిత్యం గణపతి ఆలయానికి వెళ్ళడము, దర్శనం చేసుకోవడం, వీటి వలన ఏంటంటే కొంతవరకు మనసు ఏకాగ్రత జరిగే అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. దీనికి తోడుగా కూడా చంద్రుడికి సంబంధించిన ముత్యం, బసర ముత్యం అంటారు, స్వాతి ముత్యం అంటారు, ఇటువంటి ముత్యం యొక్క పెట్టుకుని దాని యొక్క మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించగలిగితే సక్సెస్ ఉంటుంది. ఇంకేమైనా మీ డౌట్స్ ఉన్నా మా ఫోన్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేస్తే డెఫినెట్గా క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతాం చెప్పి వెళ్తామండి. గురుగారు, కుజిదోషం వల్ల ఎంతోమందికి పెళ్లిళ్ళు కాకుండా ఉంటుంటాయి, అటువంటి కుజిదోషాన్ని నియంత్రించాలంటే ఎటువంటి పూజలు చేయాలి? ఇక్కడ నియంత్రణ అన్నది ఏమి లేదండి. దోషం జాతకంలో ఉన్నప్పుడు దోషం ఉన్నట్టే లెక్క, దాన్ని ఎవరు మార్చలేరు. తలరాత్రని ఎవరు మార్చలేరండి, జ్యోతిష్యులు కూడా మార్చలేరు. ఏంటంటే తలరాత ఏ విధంగా రాసి ఉందో, జ్యోతిష్యంలో దోషం ఏ విధంగా ఉందో తెలుస్తుందో, దోషాన్ని అధిగమించడానికి అంటే కష్టాన్ని కష్టం తెలియకుండా జీవితం గడపడమే జ్యోతిష్యులు ఇచ్చే సలహా అన్నమాట. అదేవిధంగా చూడండి, చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇంకొకసారి కూడా చెప్తాను ఈజీగా అర్థం అవ్వడానికి. మేము ఒక పూజలు చెప్పినా, జపం చెప్పినా, ఒక రత్నం చెప్పినా, లేకపోతే ఒక మంత్రం చెప్పినా, ఇవన్నీ ఏంటంటే ఈ రాబోయే కాలంలో కష్టాలు, శ్రీరామచంద్రులంత వాళ్ళకి కూడా కష్టాలు తప్పలేదు కదా, కానీ వయం చేశారు మోక్ష సాధన కోసం. అక్కడ ఉన్న రావణాసుని చంపాలంటే ఇన్ని కష్టాలు దాటుకుని వెళ్తే కానీ ఆయన చంపలేడు. దానికని అడవుల చుట్టూ తిరిగాడు, అమ్మవారిని దూరం చేసుకున్నారు, ఇవన్నీ చేసుకుని అక్కడ రాముడు వారు రావణాసురుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చంపడం జరగడం ముఖ్యం కాబట్టి ఈ కష్టాలన్నీ పడ్డారు. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తాం రామాయణము, అటువంటి వ్యక్తికి కూడా, ఒక సామాన్య రాజు కుటుంబంలో పుట్టిన ఆ వ్యక్తికి కూడాను ఆ కష్టాలు తప్పవు. ఆ కష్టాలు దాటి ముందుకు వెళ్ళిన తర్వాతే ఆ మోక్షం అనేది ఉందని చెప్తామన్నమాట. సో ఈ విధంగా మనకు ఒక దోషం ఉంది అంటే ఆ దోషాన్ని అధిగమించడానికి మనం చేసే ప్రయత్నాలే మంత్ర సాధన, రత్నశాస్త్రం పెట్టుకోవడం, రత్న ప్రకారం ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు కుజుడు దోషం ఉంది అని ఎవరైనా క్లారిఫై చేస్తే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వెళ్ళి ఏం చేస్తారంటే కుజగ్రహానికి జపం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది పూర్వకాలంలో వస్తుంది. కానీ కుజుడికి ఎంతని మీరు జపం చేస్తూ కూర్చుంటారు చెప్పండి, వాడిని ఏదో రకంగా మార్చాలి. ఏ విధంగా మార్చాలి అంటే గురువు యొక్క కటాక్షం ఉంటేనే మారుతుందన్నమాట. అంటే గురు మంత్ర సాధన చేసినప్పుడు అంటే కుజదోషం తగ్గుతుంది. గురు కుజులకు వెళ్ళాక గురు మంగళ యోగం ఉంటాం కాబట్టి గురు మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేస్తే కుజదోషం, ఎటువంటి దోషం ఎంత కించింత దోషం ఉన్నా అది తగ్గుతుంది కాబట్టి సర్వం జగత్ అంతా కూడా గురువు యొక్క కటాక్షంతోనే ఉంది కాబట్టి నిత్యం గురు మంత్ర సాధన చేయడం, శ్రీ విద్యోపాసన చేయడము, దీనివల్ల ప్రతి మనిషికి కష్టం లేకుండా సుఖమైన స్థితిగతిని చెప్పగలుగుతాను. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ధర్మ సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.